ఫ్రూట్స్ అన్నింటిలోకి ది బెస్ట్ ఫ్రూట్ ఏమిటి అన్న డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరైనా టక్ అని చెప్పేది ఏంటంటే అరటి పండు అయితే నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టుగానే ఈ అరటితో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంతమంది ఈ అరటిని తినకూడదు ఎవరు తినకూడదు అసలు ఎందుకు తినకూడదు కొంతమంది డాక్టర్ గారు అరటి తింటే నాకు వాతం అంటూ ఉంటారు దీని వెనక నిజం అంటే అరటితోటి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ఇది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం మిథులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది అరటి పండు నిజానికి అందరికీ సూట్ అయ్యే పండు అయితే కొంతమందికి మాత్రం దీంతో ఇబ్బందులు వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరు తినకూడదు ఇది మనం తెలుసుకుందాం అరటి అండంతోనే ఈ పోషకాల పుట్ట అని చెబుతూ ఉంటాం కదా అయితే ఇంత మంచి అరటితోటి కొంతమందికి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని అనారోగ్యాలు ఇబ్బంది పెట్టేటువంటి రిస్క్ ఉంటుంది ఎలాంటి అనారోగ్యాలు ఉంటాయి ఎవరు తినకూడదు ఇది వరుసగా తెలుసుకుందాం ముందుగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది అధిక బరువు ఈ అధిక బరువు ఆల్రెడీ మీరు ఉంటే అప్పుడు ఈ అరటితోటి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఆ ఓవర్ వెయిట్ వల్ల ఏమిటి ఇబ్బంది అంటే ఒకటి ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుంది క్యాలరీస్ అనేది మామూలుగా ఎక్కడైనా మనం ఒక రూల్ ఏంటి ఎనర్జీ ఇంటే ఎనర్జీ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ అవ్వాలి అప్పుడు వెయిట్ మెయింటైన్ అవుతూ ఉంటుందని కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఆల్రెడీ మీరు ఒకవేళ బరువు ఉంటే ఈ అరటిలో ఉండేటువంటి హై క్యాలరీస్ వల్ల ఈ బరువు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఈ అరటిలో అధిక కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇవి కార్బోహైడ్రేట్స్ అనే పిండి పదార్థాలు ఇవి కొవ్వుని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఒకవేళ మీరు అధికంగా బరువు ఉంటే తగ్గాలనుకుంటూ ఉంటే అరటిని తినకండి అయితే ఒకవేళ అరటి తినాలి అనుకుంటే అప్పుడు ఒక ఎక్సెప్షన్ ఏంటంటే పండకుండా ఉండేటటువంటి ద్వార అరటి దాన్ని తింటే అంతగా ఇబ్బంది ఉండదు పండే కొద్దీ దాంట్లో ఆ కార్బోహైడ్రేట్ కంటెంట్ పెరిగిపోతూ ఉంటుంది తీవి పెరిగిపోతూ ఉంటుంది దీంతో బరువు ఎక్కేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇంకొక రెండో కండిషన్ ఉంది ఇదేంటంటే హైపర్ కెలీమియా కెలీమియా అంటే ఏమిటి అంటే పొటాషియం ఎక్కువ ఉండటం ఈ పొటాషియం ఎక్కువ ఉంటే ఏమిటి ఇబ్బంది అంటే అది గుండె మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి హైపర్ కెలీమియా సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే అప్పుడు అరటిని తినకూడదు ఎందుకంటే దీంట్లో ఇది పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ ఎక్కువ ఉండటం వల్ల అది హార్ట్ మీద లోడ్ కలగజేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తినకూడదు అంటే గుండె సంబంధ సమస్యలు ఏమున్నా సరే ప్రధానంగా హైపర్ కెలీమియా ఉంటే అప్పుడు బీబీ పెరుగుతుంది బీబీ పెరిగితే హార్ట్ డిసీజెస్ రిస్క్ ఇంకా పెరుగుతుంది కాబట్టి అలాంటి సందర్భాలలో మాత్రం మీరు అన్నిటిని తినకూడదు చాలామంది దీన్నే వాతం చేసింది అంటూ ఉంటారు అంటే తిన్నప్పుడు వాత ప్రకోపం జరిగిందని జనసామాన్యులు అంటూ ఉంటారు దాని వెనక్కు ఉండేటది ఏంటంటే హైపర్ కెలీమియా పెరగటం అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ అరిటిని తినకూడదు ఈ సమస్య మైగ్రేన్ తలనొప్పి మైగ్రేన్ తలనొప్పితో మీరు బాధపడుతూ ఉంటే మీరు అరిటిని తినకూడదు ఎందుకంటే అరటిలో థియమిన్ అంటే విటమిన్ బి వన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మైగ్రేన్తో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే అప్పుడు ఇది ట్రిగర్ చేస్తుంది తలనొప్పి తీవ్రత పెరుగుతుంది ఆ నాడుల మీద దీని ప్రభావం పెరిగి నా నరాల వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి ఒకవేళ తోటి మీరు సఫర్ అవుతూ ఉంటే అరటిని తినకపోవటం మంచిది అలాగే ఇంకో కండిషన్లో కూడా అరటిని తినకూడదు ఈ కండిషనే అధిక రక్తపోటు హై బ్లడ్ ప్రెషర్ మామూలు కాన్సెప్ట్ ఏమిటి అంటే దీంట్లో పొటాషియం ఉంటుంది ఇది డైబెటిక్లా పనిచేస్తుంది కాబట్టి బీపీ తగ్గుతుంది అని అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ యాక్షన్ వేరే ప్లేన్లో జరుగుతూ ఉంటుంది వేరే యాంగిల్లో జరుగుతూ ఉంటుంది అరటిపండు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి బాగా మిగిలిపడిన అరటిపండు తిన్నప్పుడు అప్పుడు ఆ పెరిగిన షుగర్ లెవెల్స్ని దాన్ని షుగర్ లెవెల్స్ వల్ల లివర్ మీద భారం పడుతుంది అంటే ఫ్యాటీ లెవర్ వస్తుంది ఆ ఫ్యాటీ లివర్ తాలూకా ఫ్యాట్ అంతా కూడా రక్తనాళాల్లోకి చేరి దాని రక్త ప్రవాహాన్ని అడ్డగిస్తుంది దీంతో అధిక రక్తపోటు ఒకవేళ ఉంటే ఆ సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవ్రీథింగ్ అండ్ సన్ ఇంక్లూడింగ్ సన్ కెన్ కాజ్ ఎలర్జీ అంటారు అంటే ఈ ఎలర్జీ తత్వం మీకు ఉంటే అప్పుడు ఇది అంత సేఫ్ ఫ్రూట్ అయినప్పటికీ కూడా అట్టితోటి కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలర్జీ ఒకవేళ మీకుంటే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అంటే అరటితో కూడా ఎలర్జీ ఉంటుంది అలాంటప్పుడు అరటిని తింటే ఆ ముఖం శరీర భాగాలు ఉబ్బి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు అలా జరుగుతుంటే మాత్రం మీరు అరటిని తినకండి ఇంకోటి ఏంటి మెయిన్గా చెప్పాల్సింది కిడ్నీ సంబంధ సమస్యలు కిడ్నీ ప్రా డిసీ కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ ఏమైనా ఉంటే అప్పుడు అరటిని తినకూడదు ఎందుకంటే అరటిలో పొటాషియం ఉంటుంది ఈ పొటాషియం ఉండటం వల్ల ఏమిటి అంటే లోడ్ ఎక్కువ పడుతూ ఉంటుంది అంటే కిడ్నీలు పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇలాంటి వాళ్ళు ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా అరటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా తినొచ్చు అయితే ఈ సమస్యలు ఉన్నప్పుడు మాత్రం అరటిని తిరగకపోవటమే మంచిది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బిల్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఆ లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఎక్కువ మంది ఈ వీడియోని చూడగలుగుతారు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అయినట్టు అవుతుంది కాబట్టి ఈ వీడియో తలకి పర్పస్ సర్వ్ అవుతుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం